నమస్తే, వెల్కమ్ టు డిఎన్5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాల కోసం వ్యవస్థలను చంద్రబాబు దిగజార్చారన్న సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారికి టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా. ఉక్రెయిన్లోని తెలుగు వారితో వీడియో కాన్ఫరెన్స్ లో సూచనలు సలహాలు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు పరిహారంపై కందుకూరు సబ్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం. ప్రకాశం జిల్లా చీరాల మెప్మా అధికారి ఎలీషాబాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మెప్మా ఆర్పీ మీనా కుమారి ఫిర్యాదు. నిరాధారమైన ఆరోపణలేనన్న మెప్మా అధికారి ఎలీ భాష. బాపట్ల జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని, చీరాల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చీరాల గడియార స్తంభం సెంటర్లో సంతకాల సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యారియల ఆందోళనలు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో దున్నపోతుకు అర్జీ ఇస్తూ నిరసన. సినిమా టికెట్ల ధరల నిర్ణయంపై సమాచార శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం వ్యవస్థలను దిగజార్చిన చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. జీవో 35 ప్రకారం ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, జాయింట్ కలెక్టర్ల సమక్షంలో నిర్ణయించుకోవాలని కోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. గౌరవ ప్రతిపక్ష నేత సుదీర్ఘ అనుభవం ఉంది నాకు అని సొంత డబ్బా కొట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన అనుభవం ఏ పాటితో చూస్తుంటే మనకి విచారం కలుగుతుంది. ఒక సినిమా రిలీజ్ ఉంటే ఈ రోజున ఆ సినిమా కోసం తండ్రి కొడుకులు ఇద్దరూ పిల్లి మొగ్గలు వేస్తాం చూస్తుంటే, వారు వేసేటువంటి పిల్లి మొగ్గలు చూస్తే చంద్రబాబు నాయుడు జీవితం కానీ లేదా ఆయన కొడుకు జీవితం, కుమారుడి జీవితంలో కానీ రాజకీయాలకు వాడుకుంటాకి పనికిరాని వస్తువు ఏది లేదనేది అని మాట అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సినిమాని కూడా వాళ్ళకి రాజకీయాలకు వాడుకుంటాకి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంట ఆయన సినిమాని తొక్కేస్తున్నారంట. సినిమాని తొక్కటం ఏంటి నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావు గారిని, లక్ష్మీపార్వతి గారిని, రామారావు గారి కుటుంబ కన్న కొడుకు అయినటువంటి హరికృష్ణ గారిని వీళ్ళని తొక్కేయటం, ఆ తొక్కేయటం అంటే అది తొక్కేయటం. సినిమాని తొక్కటం ఏమంటుంది? సినిమా తీసుకున్నారు, రిలీజ్ చేసుకున్నారు అంటే చట్టం మాకు పనికిరాదు, అసలు చట్టం మా దరి చేరటానికి కుదరదు, మేము చట్టానికి అతీతులం అని చెప్పి అనేది మీరు ప్రవర్తించమని చెప్తున్నారా అందరినీ ఏంటి నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక రేటు ఉంటే ఆ రేటుకి కాకుండా మా ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటాము అని ఎవరన్నా ప్రవర్తిస్తుంటే చట్టం ఏం చేస్తుంది? కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు కదా. ఇవన్నీ వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి వ్యవస్థని కూడా గాడి తప్పేలాగా తయారు చేసి రాజకీయాల కోసం ప్రతి వ్యవస్థని దిగజార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అతను తప్పులు చేసి పాడు చేసి అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి ప్రతి వ్యవస్థని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంటే ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం, జీవో 35 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. జీవో 35 ప్రకారం పలానా ఈ ఊర్లో అయితే, ఈ థియేటర్లో అయితే ఈ రేటుకి అమ్మండి, నాన్ ఏసీ అయితే ఇంత, ఏసీ అయితే ఇంత, మల్టీప్లెక్స్ అయితే ఈ రేట్లకి అమ్మని చెప్పని జీవో ఇచ్చాం. దాన్ని కొంతమంది ఎగ్జిబిటర్లు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? ప్రతి సినిమాకి థియేటర్ యాజమాన్యం లైసెన్సింగ్ అథారిటీ అయినటువంటి జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని, థియేటర్ ఎంట్రీ రేట్ని ఫిక్స్ చేసుకుని థియేటర్ సినిమా ఆడించండి అని చెప్పని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పు అంటే లెక్కలేదు వీళ్ళకి. ప్రభుత్వం అంటే లెక్కలేదు, జీవోలు అంటే లెక్కలేదు, వ్యవస్థ అంటే లెక్కలేదు. ఈ గాడి తప్పటానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఈ వ్యవస్థ ఇట్లా చెడిపోటాకి, బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటాకి, ప్రజల్ని దోచుకుంటాకి ఇదంతా కారణం ఎవరు? రోజు నీతులు చెప్పేటువంటి ఇవాళ కొంతమంది మనం ఒక హీరో గారిని చూస్తున్నాం, మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు. మరి ఈ నీతిమాలిన పనులేంటి? నీతిమాలిన పనులు కాదా ఇది? ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే బ్లాక్ మార్కెటింగ్ని కూడా
ఒక రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి దిక్కుమాలిన స్థితులు మనం చూడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ని ప్రోత్సహిస్తూ భజన చేస్తున్నటువంటి దిక్కుమాలిన వ్యవస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకు కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు మూడు పార్టీలు కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముతారు, ప్రభుత్వం కళ్ళు మూసుకో కార్యక్రమాలు చేయటం. అలాగే కొన్ని టీవీ ఛానల్స్ బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే తప్పు చెప్పాల్సినటువంటి చూపించాల్సిన తప్పుగా చూపించాల్సిన వాళ్ళు కూడా దాన్ని దుర్మార్గంగా చిత్రీకరించడం, కిరాతకంగా దాన్ని ప్రజలకు అందించడం వార్తని. ఇక భగవంతుడు వీళ్ళని ఎలా ఉపేక్షిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఎవరైనా ఏదైనా రాజకీయ వ్యవస్థ కానీ ఏదైనా టీవీలు కానీ పేపర్లు కానీ బ్లాక్లో టికెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సినటువంటి వాళ్ళు దాన్ని ఒక ఒప్పు కింద అదొక రాజ్యాంగపరమైన హక్కుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత కిరాతకానికైనా ఒడిగట్టాకి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారికి టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా కల్పిస్తూ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశంలో చదువుతున్న సుమారు 4000 మంది తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ఎవరూ కంగారు పడాల్సిన పరిస్థితి లేదన్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టవద్దన్నారు. అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బయటికి వెళ్లేటప్పుడు వాహనాలపై ఇండియన్ ఫ్లాగ్ తో వెళ్లాలన్నారు. మన వాళ్ళు చూస్తే దగ్గర దగ్గర 4000 మంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. అదే మరి చాలా మంది ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, చదువు కోసం చాలా మంది వెళ్ళారు. వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక పక్కన డిఫరెంట్ యూనివర్సిటీలో మీరు చదివే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈరోజు ఇవి జరిగిన తర్వాత, ఈ యుద్ధం ప్రకటించిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ కూడా నిలిపేయడం, అదే మాదిరిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందులు రావడం, ఇవన్నీ వచ్చాయి. కొంతమందికి సరిగా ఫుడ్ కూడా అవైలబిలిటీ లేకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇప్పుడే రవి గారు ఎన్ఆర్టీ ఎక్స్ చైర్మన్, ఇప్పుడు ఎన్ఆర్ఐ విల్లు చూసి ఆయన ఇప్పుడు అన్ని చెప్పడం జరిగింది. ఈ సమయంలో మీరు సమయస్ఫూర్తిగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అక్కడ అనుకోని విధంగా మనం అక్కడ ఉండడం, ఇటీవల కాలంలో చెప్తా ఉన్నా ఈరోజు రష్యా ఈ దాడిని ఇది చేయడం, ఉక్రెయిన్ కూడా ఇది చేసుకోవడం, ఇప్పుడు మనం ఏ పక్క కామెంట్ చేసినా ఏ పక్క మాట్లాడినా మనకు అక్కడ ఉండే మీకు కానీ అనవసరంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. మనం జస్టిఫికేషన్ కోసం పోవడం లేదు. అదే సమయంలో మన సేఫ్టీ, మన సెక్యూరిటీ చాలా ముఖ్యం. అయితే ఇప్పుడే కొన్ని సూచనలు కూడా రవి గారు చేయడం జరిగింది. మీరు చేయాల్సిందంతా అనవసరంగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో కంగారు ఎక్కువ ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. మనమేమి తప్పు చేయలేదు, కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ లో మనం ఇరుక్కునే పరిస్థితికి వచ్చాం. దానికోసం మీరందరూ ఏం చేయాలంటే విద్యార్థులు ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండడం మొట్టమొదటి చేయాల్సిన పని. అదే మరిగా బయట వెళ్ళినప్పుడు ఒకరే కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే మీకు కూడా సమయస్ఫూర్తిగా యాక్ట్ చేయడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది, అది కూడా చేసుకోవడం. అదే మరిగా ఈ యుద్ధం జరిగేటప్పుడు మీరు సైడ్స్ తీసుకోకుండా మీరు మీ పాటికి మేము చదువు కోసం వచ్చాం, అంతేగాని మాకేం తెలియదు అనే విధంగా మీరు న్యూట్రల్ గా తటస్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకొక పక్కన మీరు సోషల్ మీడియాలో కూడా భయంతోనో లేకుంటే ఓసారి క్యారీ అయిపోయి పోస్టింగ్స్ అవి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు న్యూట్రల్ గా ఉండడం అన్ని విధాల మనకు మంచిది, అది కూడా మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బయట ప్రయాణం చేసే సమయంలో మీ వాహనం పైన ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నారు. అది కూడా మీరు అక్కడ పరిస్థితులన్నీ కూడా మీరు అధ్యయనం చేసుకోవడం, మన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తారు.
దాని వల్ల లాభమా నష్టమా అక్కడ పరిస్థితుల బట్టి మీరు అధ్యయనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మీరందరూ కూడా మీరు పాస్పోర్ట్ సహా యుఎస్ డాలర్స్ కూడా ఇంకెట్లా ప్రికాషన్స్ మీరు తీసుకుంటా ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఎవరైనా సైనికులు వచ్చినప్పుడు కానీ కనపడినప్పుడు కానీ మీరు వాళ్ళకి రెస్పెక్టబుల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళది మన పని, మనం ఒక చదువు కోసం వచ్చాం, ఉద్యోగాల కోసం వచ్చాం కాబట్టి వీఆర్ నాట్ పర్మనెంట్ దేర్. ఆ విషయంలో మనం జాగ్రత్తగా వాళ్ళతో వ్యవహరించడం మంచిది. ఇంకా మిగిలిన జాగ్రత్తలో ఇండియన్ బ్యాంకు డెబిట్ కార్డు ఉంటే దగ్గర ఉంచుకోవడం, అదే మాదిరిగా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పెట్టుకోవడం ఇలాంటివి చేసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే రవి గారు చెప్తే చూసి విన్నాను, పశ్చిమ ప్రాంతాలైన పోలాండ్ కానీ హంగేరియా కానీ స్లోవేకియా కానీ రొమేనియా కానీ బార్డర్లో చెక్ పోస్టుకు చేరుకోవడం, అక్కడి నుంచి భారత సిబ్బంది ఉంటే నేను కూడా కోఆర్డినేట్ చేస్తాను. ఎన్ఆర్ఐ వింగ్ కూడా మీకు ఎప్పటికప్పుడు సహకరిస్తుంది. ఆ నెంబర్లన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీతో మాట్లాడిన తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను. మేము ఎప్పటికప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ కింద మిమ్మల్ని ఏ విధంగా సురక్షితంగా మిమ్మల్ని ఇక్కడ తీసుకురావాలో, లేకుంటే అక్కడుంటే మేమెంతవరకు మీకు సర్వీస్ అందించగలుగుతామో అవన్నీ చేస్తాం. మీరు కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మనం ట్యాక్ట్ఫుల్ గా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఒక కాల్ సెంటర్ కాన్సెప్ట్ లో మేము కూడా పెట్టుకుంటాం, ఎన్ఆర్ఐ వింగ్ పెట్టుకుంటుంది, వాళ్ళకు కూడా నేను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాను. మీరు ఆ విషయాలు ఏదైనా ఉంటే మీరు కానీ పంపిస్తూ ఉంటే మేము ఇక్కడికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా అధ్యయనం చేసుకోవడం, ఇది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. అదే మరిగా మీకు అక్కడ మీరు ప్రత్యక్ష సాక్షులు, ఇక్కడ మేము మీడియా ద్వారా లేకుంటే ఎంబసీ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. అంటే మీరు డైరెక్ట్ గా ఉంటారు, మాకు ఇండైరెక్ట్ గా సమాచారం. మీ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ దృష్ట్యా ఏమేం చేయాలో అవి అందరం కలిసి గైడ్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే 2-3 రోజులు చాలా క్రూషియల్. ఈ 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో మనకు క్లారిటీ వస్తుంది. అంటే మళ్ళా మీరు అక్కడనే కంటిన్యూ అవుతారా, లేదు ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయా, ఇబ్బందులు ఎక్కువైతే తాత్కాలికంగా ఇక్కడికి వచ్చి మళ్ళా అన్ని నార్మల్స్ వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకుంటారు అక్కడికి పోవాలా లేదో కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. అన్నింటికంటే మన మీ యొక్క సెక్యూరిటీ చాలా ముఖ్యం. మీరు సేఫ్గా ఉంటే ఇంకొక 4-5 నెలలు మనకు పోయినా మళ్ళా చదువుకోవడానికి అవకాశం వస్తుంది, లేదు అక్కడ సేఫ్గా ఉందంటే దాన్ని కంటిన్యూ చేసి ముందుకు పోతాం. దయచేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి మానిటర్ చేస్తాం, అందరితో టచ్లో ఉంటాం, 24/7 కాల్ సెంటర్ కూడా పెట్టుకుంటాం అవసరమైతే. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఫోన్లు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే ఒకవేళ అవి కూడా కట్ అయితే తప్ప, అది కట్ కావడానికి చాలా రిమోట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎనీవే వీ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్ ఆల్సో. కాబట్టి ఇది బ్రాడ్గా, అందుకనే మీరు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు అధైర్యపడద్దండి, అనవసరంగా స్ట్రెస్ ఫీల్ కావద్దండి. స్ట్రెస్ ఫీల్ కావద్దంటే మీరు నేను చెప్పడం ఈజీ, మేము ఎక్కున్నాం అనే అభిప్రాయం కూడా మీకు ఉంటుంది, మీ మనసులో మీకు తెలియకుండా కూడా స్ట్రెస్ వస్తుంది, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు మీరు ట్యాక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం తప్ప మీరు దానికంటే మనం చేయగలిగింది ఏం లేదు అక్కడ. అయితే యు ఆర్ నాట్ ది టార్గెట్, ఆ విషయం మీకు క్లారిటీ ఉండాలి. మీరు టార్గెట్ కాదు కాబట్టి వీలైనంత వరకు మీరు సేఫ్గా ఉంటారు. కాబట్టి అది అయినప్పుడు కూడా ఎక్కడ కూడా మనం దాన్ని బంగిల్ చేయకుండా ప్రెసిపిటేట్ చేయకుండా మనం ఏ విధంగా ఉండాలో ఉండాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇంకా ఏదైనా ఉంటే విషయాలు చెప్పండి. నేను ఈరోజే సెంట్రల్ మినిస్టర్ మాట్లాడతాను, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడతాం, ఫారిన్ అఫైర్స్తో ఎప్పుడెప్పుడు మాట్లాడి మేము కూడా కోఆర్డినేట్ చేస్తాం, మేము కూడా ఒత్తిడి పెడతాం. ఒత్తిడి పెట్టి మీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు మేము కూడా వారి ద్వారా కూడా తెప్పించుకుంటాం. మళ్ళా అవసరమైతే అప్పుడప్పుడు ఇదే మరిగా ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక 2-3 రోజులు మనం కూడా ఒకసారి మాట్లాడుకోవడం, మనం మాట్లాడుకున్న తర్వాత మీరిచ్చే ఇన్ఫర్మేషన్ మీద మేము యాక్ట్ చేయడం, ఏదైనా ఫర్దర్గా ఉంటే మళ్ళా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అందరం కానీ కోఆర్డినేట్ చేసుకుంటే మనకు ఒక ధైర్యం వస్తుంది, వే ఫార్వర్డ్ ఈజీ అవుతుంది.
కాబట్టి ఇది మొదటి కాన్ఫరెన్స్ ఇది అవసరమైతే రేపు వెళ్ళిన కూడా మళ్ళీ నేను మాట్లాడతా మీరు ఇది సేఫ్టీ వచ్చే వరకు మీకు టచ్లో ఉంటాను ఇప్పుడు మీరు కూడా నాకు మీ సజెషన్స్ ఉంటే ఇవ్వండి ఆ సజెషన్స్ అన్ని కూడా తీసుకొని ఐ విల్ టేక్ అప్ విత్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సార్ నా పేరు కుమార్ సార్ డాక్టర్ కుమార్ నేను ఇక్కడ ఇక్కడే ఫినిష్ చేశాను సార్ లాస్ట్ టైం లుగాన్స్క్ లో ఇక్కడ ఫినిష్ చేసి వర్క్ చేస్తున్నాను సార్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను సార్ బట్ ప్రజెంట్ సిచువేషన్ ఏంటంటే నేను ధన్బాస్ లో ఉన్నాను సార్ నా ధన్బాస్ ఏరియా బట్ ఇక్కడ మన భారతీయులు అయితే తక్కువ సార్ ఇక్కడ ఉన్నది రూబేజ్ని ఏమో ఒక ప్లేస్ లో యూనివర్సిటీ ఉంది రూబేజ్ని లుగాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అక్కడ ఉన్నారు సార్ భారతీయులు మన తెలుగు వాళ్ళు బాగా తక్కువ బట్ ఉన్నారు సార్ బట్ ఆల్ ఆర్ సేఫ్ సార్ బాగానే ఉన్నారు ప్రస్తుతానికి నేను ఎప్పటికప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటున్నాను ఇక్కడ నుంచి అంటే మేము ధన్బాస్ సైడ్ కాబట్టి ఇక్కడ నుంచి పోలాండ్ బార్డర్ కి వెళ్ళాలంటే పంపించాలన్నా కూడా చాలా కష్టం సార్ ఎందుకంటే నియర్లీ 1200 to 1300 కిలోమీటర్స్ వస్తుంది సార్ సో అన్ని బార్డర్స్ అవును సార్ పోలాండ్ బార్డర్ కి బ్లాక్ పోస్టులు దాటుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం సార్ బెటర్ అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు సేఫ్ ప్లేస్ లో అన్ని గ్రోసరీ అన్ని తెచ్చుకుని సేఫ్ ప్లేస్ లో ఫ్లాట్స్ లోను ఇళ్లలోనే ఉండమని చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తే కనుక ప్రమాదం సార్ చాలా బ్లాక్ పోస్టులు ఉన్నాయి ఎక్కడైనా హెల్డప్ అయితే కూడా మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు కూడా వస్తాయి అవును సార్ అవును సార్ ఎక్కడైనా హెల్డప్ అయితే లేనిపోయిన నేను అలాగే ప్రయత్నించి మన భారతీయుల్ని అందరినీ ఇండియన్ ఎంబసి అప్పగించే ప్రయత్నంలో నేను హెల్డప్ అయ్యాను సార్ లాస్ట్ టైం 2014 లో వాళ్ళు కిడ్నాప్ చేశారు నన్ను సో అటువంటి ప్రాబ్లం రావచ్చు నియర్లీ 25 డేస్ వాళ్ళ దగ్గరే ఉన్నాను సార్ నేను చాలా ప్రాబ్లం అయింది చాలా హెల్డప్ అయిపోవచ్చు అందుకు ఒకవేళ దూరంగా ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి జాగ్రత్తగా సేఫ్ ప్లేస్ లో ఉండటం మంచిది సార్ ఒకరు కాకుండా ముగ్గురు నలుగురు ఒకటే ఇక్కడ ఉండి కొంచెం మీకు కాన్ఫిడెన్షియల్ గా ఒక నమ్మకంతో మీరు ఉంటే సరిపోతుంది అవును సార్ అవును సార్ అలాగే మనకి మన భారతీయ ఎంబసీ నుంచి కానీ అలాగే మన భారతదేశం నుంచి కానీ అఫీషియల్ గా ఏదన్నా న్యూస్ అఫీషియల్ న్యూస్ వస్తేనే వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి సార్ అదర్వైజ్ ఫాల్స్ న్యూసెస్ ఫాల్స్ ప్రామిసెస్ బిలీవ్ చేయకుండా అక్కడ నుంచి కదిలితే వెరీ డేంజర్ సార్ ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు పరిహారంపై కందుకూరు సబ్ కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మారుగుంట మహీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ మొళి సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్ పాల్గొన్నారు అసైన్మెంట్ చేసి ఉంటాయి అప్పుడు పట్టాలు అనేది సమానంగా వస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఒకవేళ డీకే పట్టా ఇవ్వకుండా ఉన్నట్టయితే జీవో ఎంఎస్ నెంబర్ 571 ప్రకారంగా మీరు 10-1 అడంగల్లోను 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా కంటిన్యూస్ గా రికార్డ్ అయి ఉంటే పలానాల పేరు లేదా 10 సంవత్సరాల కంటే ఎక్కువగా కూడా రికార్డ్ అయి ఉంటాయి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ రికార్డ్ అయి ఉంటే 100% ఇవ్వాలి అని చెప్పి జీవో ప్రకారం ఉంది సొల్యూషన్ కాదు 5 సంవత్సరాల కన్నా ఎక్కువ రికార్డ్ అయి ఉంటే కనుక 50% ఇవ్వాలని చెప్పింది సొల్యూషన్ లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ 220 ఎకరాల విషయంలో డీకే పట్టా లేదు ఎటువంటి డీపార్ట్ పట్టా మనం ఇవ్వలేదు తీసుకోలేదు అట్లానే 10-1 లేదు అడంగల్లో కూడా లేదు అట్లానే ఇంకా కూడా చూస్తే మనం ఆర్హెచ్ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ ప్రకారంగా కనుక మనం చూస్తే సముద్రం పొరబోరు అనేటువంటిది 43 ఎకరాలు ఉంది పశువుల మేత పొరబోరు అనేది 51 ఎకరాలు ఫారెస్ట్ కాటికోపు అనేది 25 ఎకరాలు ఫారెస్ట్ కాటికోపు 220 సుమారు 120 ఎకరాలు సముద్రంలో గ్రేజింగ్ అంటే పశువుల మీద ఫారెస్ట్ ఇది 120 ఎకరాలు
100 ఎకరాలు మాత్రమే ఇట్లాంటి కాకుండా అమాధీనంగా ఉంది. ఆ 100లో కూడా 25 ఎకరాలకి రికార్డ్ లేదు, దొరకడం లేదు. దొరకకపోయినా కూడా దాని డౌట్ అనేది మీడియా ఫేవర్ గా పెట్టుకున్నా కూడా ఆ 100 ఎకరాలకే మనం ఇచ్చేదానికి అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా చీరాల మెప్మా అధికారి ఎలీషా బాబు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మెప్మా ఆర్పీ కష్టాల మీనాకుమారి చీరాల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిధులు కూడా గల్లంతు చేసి తనను మానసికంగా హింస పెడుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో కిరణ్మయ్యి అను మహిళ మీనాకుమారిపై స్టేషన్ ముందే దాడికి పాల్పడింది. పోలీసులు అడ్డుకొని అక్కడి నుండి పంపించేశారు. ఘటనపై మెప్మా అధికారి ఎలీషా బాబు మాట్లాడుతూ తాను ఇక్కడ విధుల్లో చేరిన రోజు నుంచి మెప్మా విభాగంలో నిబద్ధతతో పనిచేస్తున్నానన్నారు. పొదుపు సంఘాలకు రావాల్సిన నిధుల గురించి మీనాకుమారిని ప్రశ్నిస్తున్నానని అన్నారు. అలా ప్రశ్నించడం నచ్చకపోవడంతో తనపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తనపై అనేక అభియోగాలతో కేసులు పెట్టగా సీఐ విచారించారన్నారు. నిరాధారమైన ఆరోపణలుగా సీఐ తేల్చి చెప్పారని అన్నారు. దీంతో గత రాత్రి చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అవే అభియోగాలతో మరొక కేసు పెట్టారన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలపై మెప్మా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి నిజ నిజాలు గ్రహించాలని కోరారు. ఆఫీస్లో ధర్నాలాగా ఒకటి క్రియేట్ చేసి అక్కడ ధర్నాలో నిర్వహించారన్నమాట. 15 లక్షలు 20 లక్షలు తిన్నానని నా మీద ఆరోపణలు జరిగింది. అయితే అక్కడ జరిగిన తీసుకెళ్లిన వాళ్ళందరూ కూడా నా గ్రూప్ సభ్యులైతే కారు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి 500 మనిషికి వచ్చి 500 ఇచ్చి నేను ఈ 15 లక్షలు తినేసానని చెప్పి సల్లూరి అనిల్ అనే వ్యక్తి అట్లా క్రియేట్ చేశాడు. ఆ సల్లూరి అనిల్ అనే వ్యక్తికి కూడా ఎలీషా బాబు అనే ఆయన సపోర్ట్గా నిలబడి నా గ్రూపులకు సంబంధం లేని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు డబ్బుల దగ్గర కొట్టుకొని టూ టౌన్ పరిధిలోనే అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళే కొట్టుకొని ఒక్కొక్కరికి 500 ఇస్తానన్నాడు కాబట్టి ఆ డబ్బుల దగ్గర వాళ్ళే గొడవలు అడుకొని కొట్టుకొని టూ టౌన్ పరిధిలో కేసు పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ పరిధిలో నేనైతే అక్కడ ఉన్నాను. అప్పుడు టూ టౌన్ సిఐ గారు, అమ్మ నీ గురించే ఇదంతా జరుగుతుంది, నీ గురించేనమ్మ ఈ రగడంతా అని చెప్పారు. అంటే ఇట్లాగా మోసాలు చేస్తున్నా చేస్తా వాళ్ళే చేస్తా నేను ఇంత డబ్బు తిన్నానని నా మీద ఆరోపణలు చేస్తూ నన్ను మానసికంగా కానీ ఇట్లాగా ప్రతి దాంట్లో కూడా నన్ను ఇచ్చేస్తున్నారు. సల్లూరి అనిల్ అనే వ్యక్తి, ఎలీషా బాబు, కొప్పోలు కిరణ్మయ్య అనే అమ్మాయి, సుమా అనే ఆవిడ, వీళ్ళందరూ కలిసి నా మీద ప్రతి మమ్మల్ని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడే ఇదిలోనైతే లేరు. అట్లాగా ప్రతిసారి నన్ను గ్రూపుల్లో 15 లక్షలు తింది 20 లక్షలు తింది అన్న దానికి వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా ఎవిడెన్స్ అనేది లేదు. అందుకని వీళ్ళు ఎవరైతే నా మీద కలెక్టర్ ఆఫీస్లో ధర్నాకి వెళ్ళి నన్ను నినాదాలు చేశారు వాళ్ళందరి మీద మీ మీడియా వాళ్ళ సహకారంతో వాళ్ళ మీద పరువు నచ్చి కావాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. ఇది ఇప్పుడు ఈ ఎలీషా బాబు మీద కూడా ఆల్రెడీ టూ టౌన్ వన్ టౌన్ పరిధిలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇక్కడ బైండ్ వర్క్ చేస్తున్నారు. ఏదైనా కానీ నీకు ఇబ్బంది జరిగితే నా పరిధిలోకి రమ్మ అని చెప్పి సిఐ గారు నాకైతే హామీ ఇచ్చి ఆయనతో బైండ్ వర్క్ అయితే చేపిస్తున్నారు. నేను ఇదంతా మీడియాకి వీళ్ళు చేసే అరాచకాలన్నీ తెలియపరచాలని మీ ముందుకు వచ్చాను. నా పేరు ఎలీషా బాబు. నేను మెప్మాలో చీరాల మెప్మాలో సిటీ మిషన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే రాత్రి జరిగిన సిచ్యువేషన్కి గతంలో నా మీద సిఐ విషయంలో రికవరీ చేయమని, అదేవిధంగా సమైక్య సమావేశాలు పెట్టమని, సమైక్య సమావేశాల్లో పొదుపులు క్రమంగా పొదుపులు చెల్లించి బ్యాంకులో జమ చేయమని, గతంలో ఉన్నటువంటి పొదుపులకి లెక్క చూసి వాటికి వివరణ తెలియపరచాలని గతంలో మీనాకుమారిని అదేవిధంగా సుకన్యగా నడవడం జరిగింది. దీనిలో భాగంగా నా మీద అక్కడి నుంచి దాడులు ప్రారంభమైనవి, అక్రమం కేసులు పెట్టడం, తర్వాత పయోధికారులకి నా మీద దుష్ప్రచారం చేయటం, నేనేదో మానసిక ఇంటబెట్టమని చెప్పి నా మీద బండరేయటం, ఎలాగైనా నన్ను చీరాలలో ఇక్కడి నుంచి పంపించాలని, చీరాల మెప్పాలో నుంచి పంపించాలని ఉద్దేశించే ఒక పథకం ప్రకారం ఇవన్నీ జరిగింది. ఈ పథకంలో భాగంగా రాత్రి నా మీద వన్ టౌన్ సిఐ గారికి, మొదట టూ టౌన్ సిఐ గారికి
కేసు పెట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది. టూటౌన్ సిఐ గారు ఇదంతా అవాండాలు ఇస్తున్నారు, ఈ కేసు తీసుకోవడానికి లేదు అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మళ్ళీ వన్ టౌన్ సిఐ గారికి కేసు పెట్టాలని ఆయనకి ఇవ్వడం జరిగింది. నేను మానసికంగా ఇబ్బంది పెడుతున్నానని, శారీరకంగా ఇబ్బంది పెడతానని, ఫోటోలు ఫార్వర్డ్ చేస్తానని దాంట్లో మెన్షన్ చేసి నన్ను నా పేరు మెన్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను సిఐగారితో మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఎవరిని అసభ్యకరంగా మాట్లాడలేదు. నా ఎవరి ఫోటోలు నాకు కానీ నేను ఎవరికైనా ఫోటోలు పంపించడం కానీ జరిగి ఉండలేదని నా సెల్ కూడా ఇవ్వడం జరిగింది. నా సెల్ కూడా చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే సెల్ చూసి సార్ ఈ ఫోటోలు ఏం లేవమ్మా అని చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఒక సిఐటీ సమస్యను అడ్డం పెట్టుకుని ఆ సిఐటీ ద్వారా కూడా మాకు సిఐటీ ఉంది అని భయభ్రాంతులు గురి చేస్తారు. ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి వైద్యకారులు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో బాపట్ల జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని, చీరాల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ దళిత కులాల ఐక్య వేదిక రాష్ట కన్వీనర్ పులిపాటి రాజు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే కాక ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును బాపట్ల జిల్లాకు పెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, లాల్ జాన్ భాషా మిత్రమండలి రాష్ట అధ్యక్షులు అస్మద్ అలీ పాల్గొన్నారు. పదమూడు జిల్లాలని 26 జిల్లాలుగా చేయటం అభినందనీయం. అయితే ఈ 26 జిల్లాలలో ఏ ఒక్క జిల్లా కూడా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని పెట్టకపోవడం అనేది విచారకరమైన విషయం. ప్రపంచ దేశాలు కూడా రకరకాల పద్ధతుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం జరుగుతుంది, అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి అందులో పాలనా వ్యవస్థ ఎలా ఉండాలి, దాని విధి విధానాలు ఏమిటి అని పొందుపరిచి చేసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి, అది పాలనా వ్యవస్థని అమలు చేసే మన రాష్ట్ర నాయకులు పేర్లను కొన్ని జిల్లాలకి పెట్టుకొని గౌరవించుకున్నాం. అయితే ఆ పాలనా వ్యవస్థ ఎలా ఉండాలి, దాని విధి విధానాలు ఏంటి అని చెప్పి రూపొందించినటువంటి రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టకపోవటం అనేది ఇది సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ కార్యక్రమం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లాకి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలి, అలానే అన్ని నియోజకవర్గాలకి మధ్యస్థంగా ఉన్నటువంటి చీరాల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సహాయకుల సమస్యలపై 17 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో దున్నపోతుకు అర్జీ ఇస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, ఉస్తెల నారాయణ, ప్రభాకర్, తిరుపాలు, మౌలాలి, నరేష్, చింతకుంట్ల యేసుప్రభు, నాగూర్ పాల్గొన్నారు. పరిష్కరించాలి విఆర్ఏల సమస్యలు, ప్రభుత్వం నిర్లక్ష్యము, ఇవ్వాలి కనీస వేతనం 21,000, పరిష్కరించాలి విఆర్ఏల సమస్యలు, రద్దు చేయాలి డిఏ రికవరీని. హనుమంతునిపాడు మండలంలో విఆర్ఏల 17 రోజు దీక్షల సందర్భంగా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ మొద్దు నిద్ర వదలాలని చెప్పేసి ప్రజా పోరాటానికి విఆర్ఏల పోరాటానికి ఏమాత్రం స్పందన కాకుండా దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఉలుకు పలుకులేదు, దాన్ని నిరసిస్తూ ఈరోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాల కోసం వ్యవస్థలను చంద్రబాబు దిగజార్చారన్న సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారికి టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా, ఉక్రెయిన్లోని తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు సలహాలు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు పరిహారంపై కందుకూరు సబ్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం. ప్రకాశం జిల్లా చీరాల మెప్మా అధికారి ఎలీషాబాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మెప్మా ఆర్పీ మీనాకుమారి ఫిర్యాదు. నిరాధారమైన ఆరోపణలేనన్న మెప్మా అధికారి ఎలీభాష. బాపట్ల జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని, చీరాల జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చీరాల గడియార స్తంభం సెంటర్లో సంతకాల సేకరణ.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యారియల ఆందోళనను ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో దున్నపోతుకు అర్జీ ఇస్తూ నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.